కేంద్రం ఒక సంచలన ప్రకటన జారీ చేస్తూ భారీ షాక్ ఇచ్చినట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేద్దండి, అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు పొందాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలామంది. సో లైక్ చేయండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియోకి 1000 లైక్స్ తో ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఒక కీలక వార్త అయితే చూస్తున్నాం ఇక్కడ చూడొచ్చు. 1 అక్టోబర్ తర్వాత పుట్టిన వారికి జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం మనకి కొత్త చట్టం అయితే తీసుకురావడం జరిగింది. ఇకపై జనన ధృవీకరణ పత్రమే అన్నిటికీ ఆధారం అని చెప్పి కేంద్రం కొత్త చట్టం చెబుతుందని చెప్పి సమాచారం చూస్తున్నాం. సో ఇప్పటి నుంచి మనకి 2024 నుంచి మనకి ఈ చట్టం అయితే అమలు కానుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం, పుట్టిన వ్యక్తి యొక్క తేదీని ప్రదేశాన్ని నిర్ధారించేది జనన ధృవీకరణ పత్రం. అయితే చాలామంది బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం నిర్లక్ష్యం అయితే వహిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో. తప్పనిసరి చేస్తూ ఒక షాకింగ్ వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి నుంచి బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అని చెప్పి ఆదేశాలు అయితే రావడమే జరిగింది. ఇక్కడ చూడొచ్చు, కేంద్ర చట్టాన్ని తీసుకురావడంతో ప్రజలలో మనకి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పి కూడా మన కేంద్రం అయితే చెప్పడమే జరిగింది. తప్పనిసరిగా గత 7 పుట్టిన పిల్లలు, మనకి అక్టోబర్ నుంచి పుట్టిన పిల్లలు ప్రతి ఒక్కరికి ఇప్పటి నుంచి బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పి ఒక సంచలన నిర్ణయం అయితే. సో ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసి వెళ్ళి ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వన్.